வணக்கம், நான் உங்கள் பாலகிருஷ்ணன் பெருமாள், கோவை பாலி டிவிக்காக. உங்கள் பாலகிருஷ்ணன் இப்போ என்ன சொல்லுவாருன்னா, எல்லா இடத்துக்கும் ஒரு ஆசை இருக்குது, சினிமா ஆசைன்ட்டு. அதையை வந்து நம்ம சினிமா ஆசைகளை இப்போ நிறைவேற்றுறதுக்கு இந்த யூடியூப் தளம் வந்து ஒரு சிறந்த முறையாக இருக்குது. அதை நான் ரொம்ப நம்புகிறேன். இதனால் மூலிமா இங்கே நிறையா பேர் விதவிதமான வீடியோஸ் எல்லாம் போடுறாங்க. இப்போ நம்ம கோயம்புத்தூரில் ரித்து ராக்ஸ் வந்து உலக லெவலில் ஃபேமஸ் ஆகிருக்காப்புல. அதேமாரி ஆந்திராவில் நெல்லூர் குர்ராலு எல்கே என்டர்டெயின்மெண்ட் அப்படின்ட்டு பசங்க ஃபைட் சீனுக்குள்ளவே படம் எடுத்து விட்டுட்ருக்காங்க. ஒவ்வொன்றுமும் பார்க்குறக்கு ரொம்ப ரொம்ப அருமையாக இருக்குது. அந்த வீடியோஸ் பார்த்திங்களா, அவங்களுக்கு வந்து இப்போதைக்கு சப்ஸ்கிரைபர் வந்து 700,000 வரப்போகுது. 500,000 ப்ளஸ் சப்ஸ்கிரைபர்னு சொல்லிட்டு இதில் வந்திருக்கு. இன்னும் கீழே பார்த்திங்களா, 699,000 இருக்குது. இன்னும் 700,000 சப்ஸ்கிரைபர் வர போகிறாங்க. ஆனால் அவங்க உழைப்பு எப்படி அப்படின்னு சொல்லிட்டு இதில் பாருங்கள். அவங்க சொந்தமாகவே சண்டை ஃபைட் சீனை மட்டும் எடுக்கிறாங்க. ஃபஸ்ட்டு அவங்க வந்து எப்படி ஒன்றும் இல்லைங்க, வெறும் செல்லுலேயே வச்சு ஒரு படம் பண்ணி ஒரு ஃபைட் சீனுக்கு பண்ணியிருக்காங்க. அதோட அதையை பற்றி மேக்கிங் வீடியோவும் போட்டிருக்காங்க. இப்போ நீங்கள் அந்த வீடியோ பாருங்கள் பாருங்கள், இந்த கிராக் இந்த வீடியோஸ். నిన్ను నమ్మ వెళ్తున్నా, నువ్వే దగ్గర రెండు ఊరు దాటించాలి బాబు. ధైర్యంగా ఉండండి. సహధర్మచారణ అంటారు తెలుసా, అంటే నువ్వు చేసే ధర్మంలో సగం నేను కూడా చేయాలా. నీ కూతుర్ని, దాని మొగుడిని, ఆ పోలీసోడిని, ముగ్గురిని ఓ చోటికి చేర్చిన, ఇప్పుడు చూపి నీ మగతనం. ఊళ్ళో పిల్లలందరూ మొగుళ్ళకే పుడతారు, నా కూతురు మాత్రం మొగుడికి పుట్టిందనుకున్నా. నీ మగతనం నాది. నిన్ను కొట్టినోడిని, నీ బిడ్డ మీద తాళి కట్టినోడిని అడ్డంగా నరికే పోయిన నీ పరువుని, నా కూతుర్ని తీసుకురా.
రే గిట్టిగా ఏరి ఏరి మారెడ్డిగా ఏరి పిలవరా మీ ఆవిడ్ని ఎక్కడరా కనపట్లేదు మారెడ్డి గారు ఎక్కడ అమ్మా బతికి నా టైం బాగుంది కదరా నీ టైం బాగలేక చెప్పడం నీ అవసరాల్లో ఒకటేమో అది నా రెస్పాన్సిబిలిటీస్లో ఒకటే వెపన్ నీ ఇంట్లో ఉంటుంది అది ఏం బెల్ట్ నా యూనిఫామ్లో ఉంటుంది గన్ బయటకు తీయకుండా ఉండటానికి ట్రైనింగ్ తీసుకుంటాడరా పోలీసుడు ఒక్కసారి తీసాడు అనుకో షోర్ షాట్ నో డౌట్ పుచ్చె పేలిపోతే ఏంట్రా నిన్ను కొట్టడానికి మన ఇద్దరు కొట్టుకోవడానికి నీ కట్అవుట్ సరిపోదురా నిన్ను కొట్టినట్టు బయట ఎవరికైనా తెలిసిన ఆమె జోకులు వేసి ఉంటారు నీకు తెలిసిన పని మాత్రం చెప్తారు ఆ కుర్చీ తీసుకొని ఇక్కడ పెట్టు వెళ్ళి పోషణలో నిలబడు ఫాస్ట్గా వెళ్ళు ఏ కూతురు కోసం అయితే ఇదంతా చేసావు అదే కూతురికి మా కానిస్టేబుల్ బాలాజీతో ఈరోజు ఫస్ట్ నైట్ మా ఇంట్లో అడ్రస్ రాసుకో సుజాత నగర్ పోలీస్ క్వార్టర్స్ ఒక్కడే వస్తానంటే ట్యాక్సీ పంపిస్తా మొత్తం మందు వేసుకొస్తానంటే లారీ పంపిస్తా రా వస్తావా ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయిందిరా ఇక నుంచి నువ్వే నా టార్గెట్ నిన్ను చంపిన తర్వాత దాని గురించి ఆలోచిస్తా నిన్ను అడ్డంగా నరికి అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో ఎలా అడగట్టకపోతే నా పేరు కట్టానికి ఇస్తే కదా బాచ్చన్ ఇదిరా మగతనం అంటే ఎప్పుడు మగాడనిపించుకున్నావు పేరు మార్చుకోవడానికి ప్రిపేర్ అయిపోరోయ్ కటారి కృష్ణ కాదు కొంగు చాటు కృష్ణ ఓకే பார்த்தீங்களா எப்படி எடுத்திருக்காங்கன்ட்டு இது இவங்களே சொந்தமாக எல்லாம் செட்டிங் போட்டு இவங்க எடுத்திருக்காங்க ஸோ அதனோட மேக்கிங் வீடியோ எப்படி இருக்குன்னு பார்க்கலாமா பாருங்க இந்த ஸ்டார்டிக்கில் எடுத்து பார்க்கலாம் అలాగే కెమెరాతో నీకు సంబంధం లేదు నాకు ఎలా అయితే పర్ఫార్మెన్స్ చేయదో సేమ్ ఆర్డర్ పడుతుంది త్రీ టూ వన్ యాక్షన్ కట్ 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 చాట్ నాకు ఎలా చేస్తాను అలాగే చేస్తాను అర్థమైందా సరే కొంచెం అక్కడ నుంచి నడిపించుకోరా అని నేను కూడా నడుస్తూ ఉంటాను ఓకే మీరు అక్కడి నుంచి నడుస్తాను సేమ్ పర్ఫార్మెన్స్ అక్కడి నుంచి ఇలా తీసుకెళ్ళాను ఓకే అక్కడి నుంచి ఇలా చూస్తాను అంటే ఫస్ట్ కప్పు ఉంది దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కొంచెం రిమూవ్ చేసి ఇలా చూస్తాను కలిసి దాని ఫ్రేమ్ పెడతాను సారీ
ఫస్ట్ పర్సన్ ఇక్కడి నుంచి ఇలా పెట్టుకో, నా హాత్ తీసుకెళ్తా ఇక్కడ ఆపు, సో అక్కడ కనపడాలి ఎలా చూస్తాడు పైకి, సో కట్ అప్పుడు ధర ఇలా అన్నప్పుడు అండి షావాదా షావాదాని తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావు కదా ఈ పొజిషన్, ఈ పొజిషన్లో అతని పోతా నేను రెడీ త్రీ టూ అని యాక్సిడెంట్ తర్వాత ఇలా ఉంది కదా కుర్చీ ఇలా ఉంటాయి వెప్పని ఇలా చేతిలో పట్టుకొని అంటే ఇదో ఇదో ఇలా వెళ్ళాలి మోషన్ లేదు ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి కానీ నీ దూరం ప్లేసెస్ మారా ఇదో పరి ఉంటున్నావు రెడీ త్రీ టూ వన్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ పొజిషన్ పరి జరిగింది యాక్సిడెంట్ అంటే ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అర్థమైందా అర్థమైందా మంచి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి రెడీ కెమెరా ఏం కనకాలి చెప్పని ఎరగొట్టుకున్న జాగ్రత్త రెడీ త్రీ టూ వన్ యాక్షన్ ఫస్ట్ మోషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు మోహన్ వస్తుంది వెంటనే గుద్దుకోవాలంటే గుద్దుకొని కింద పడతారు ఇద్దరు కెమెరా కూడా తగ్గిపోయి రెడీ త్రీ టూ వన్ యాక్షన్ జాక అదే అంత గ్యాప్ ఇవ్వండి జస్ట్ అట్లా వచ్చారు అదే కానీ జస్ట్ కొంచెం మరి అంత గ్యాప్ కాకుండా కొంచెం పైన నుంచి నువ్వు ఇలా ఉంటావు ఇక్కడ ఉంటావు కొంచెం డౌన్ అలా ఉండాలి నువ్వు కొంచెం కాలు నుంచి ఇలా ఈ పొజిషన్ నువ్వు వెప్పని తీసుకొని సప్పం ఉంది చేసి స్పీడ్గా ఇలా పట్టుకో వెప్పం రెడీ త్రీ టూ వన్ అంతే అలా ఫస్ట్ ఫస్ట్ షాట్ నుంచి సెకండ్ సెకండ్ షాట్ నుంచి ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ నీది అది కత్తిదా ఇది ఇది నీ దప్పన అలా వంగేసి ఉంటాడు కదా ఈ పొజిషన్లో ఉంటుంది ఓకేనా వేగంగా అతను జరిగేస్తాను ఇది షార్ట్ ఇద్దరు ఓకేనా సింగిల్ ఫ్రేమ్ మొత్తం జరిగింది ఓకేనా శివాని ఒక్కడ పెట్టుకో ఫ్రేమ్ సింగిల్ ఫ్రేమ్ సింగిల్ ఫ్రేమ్ ఇక్కడి నుంచి మోషన్ జరుగుతూ ఉండాలి రావడం స్పీడ్గా జరగాలి రావడం చూడు అంటే నువ్వు పెట్టాయి అంటే నువ్వు పెట్టాయి ఒకసారి ఒక పర్ఫార్మెన్స్ చేయండి ఊరికే డెమో నీ తప్పనేది అదే నీ తప్పను ఒరిజినల్ ఊరికే డెమో త్రీ టూ వన్ యాక్షన్ పట్టుకునేది రాంగ్ వచ్చి నువ్వు పట్టుకున్నది మీ టైమింగ్ కుదిరితే పర్ఫెక్ట్గా వచ్చేస్తా మీ టైమింగ్ పోతారు ఓకేనా సాయి బాబా గుర్తుపెట్టుకోండి వన్ అండ్ ఓన్లీ ఫైటర్ వన్ అండ్ ఓన్లీ షో మ్యాన్ వన్ షో మ్యాన్ వన్ మ్యాన్ షో పొట్ట షో పొట్ట ఊడిపోతున్నది ప్రేమ వచ్చి ఉండరా వాళ్ళు నేను అక్కడ పర్ఫార్మెన్స్ చెప్తా ఏం చేయాలి నువ్వు ఫ్రేమ్ పెట్టుకొని మోషన్ తీసుకుంటే అంటే పరిగిస్తూ ఉంటారు వాళ్ళకి చేతులు పట్టుకోవాలి వీళ్ళకి ఇక్కడ నుంచి నువ్వు క్లోజ్ చేసుకోవాలి అంటే వీళ్ళతో పాటు నువ్వు కూడా ఎంత అవుతాయి సో వీళ్ళని అక్కడ తీసుకెళ్ళాలి అంటే ఫ్రేమ్ అంటే డౌన్ ఫ్రేమ్ నుంచి అలా తీసుకెళ్ళాలి నువ్వు కొట్టమాలి ఎప్పుడు కాదు నీకు ఫ్రేమ్ నువ్వు చెప్తా ఉన్నావు వాళ్ళకి హీరో పోవచ్చు యాక్షన్ అనేప్పుడు హీరో పరిగిస్తూ ఉంటాడు నేను ఆశీ భాష అంటే ఈ పొజిషన్ నేను ఉండాలి నేను ఆశీ భాష అనగానే కింద నుంచి ఇలా వెళ్ళిపోతే కత్తితో కత్తితో ఇలా చూడాలి త్రీ టూ వన్ యాక్షన్ ఇది బాగుంది
వెంటనే పల్లి కొట్టేసి అంటే నువ్వు హీరో దూకుతావు కదా అప్పుడు నువ్వు అటాక్ అయిపోవాలి అంటే వాడు దూకుతున్నాడు అనగానే నువ్వు ఎక్కడి నుంచి అటాక్ రావాలి వాడు మిస్ అవ్వగా నాకు పల్లి కొడుతుంది దాన్ని అర్థమైందా నువ్వు ఎలా దూకుతావు నేను దూకుతావు జరి జరు జరి నువ్వు మెట్ట మెట్ట ఉన్న స్పీడ్ ఉంటావా ఇదో నువ్వు వచ్చి నేను ఉంటావు రెడీ త్రీ నువ్వు మన ఆశ్రయం తర్వాత వచ్చే పొజిషన్ నేను హైట్ దాకా ఇలా వస్తుంది ఇలా చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ వస్తుంది చూడు ఎలా ఎగరాలండి కాదు ఇలా ఇలా ఉండాలి చెప్పండి చూడు ఒకసారి ఇన్ని చూపిస్తా చూడు రెడీ త్రీ టూ వన్ యాక్షన్ ఇలా ఉండాలి కొట్టి పండి కొట్టుకుని వెళ్ళిపోవాలి నెక్స్ట్ వన్ నేను ఆ కనిపించినందుకు వెంటనే వినయ్ వాడు వాడు వెళ్తుంటాడు మోషన్ పడ్డారా ఉండదు నువ్వు కాలు దగ్గర అతను ఫస్ట్ సెకండ్ షాట్ రెండోది కాలు దగ్గర తప్పని రెండోది ఎగ్రీ కట్ చేస్తా ఓకే షాట్ నెంబర్ వన్ నేను ఎగురుతావు షాట్ నెంబర్ టూ అమ్మని కింద నుంచి వెళ్తావు షాట్ నెంబర్ త్రీ నువ్వు దీని మీద ఉంటావు వాళ్ళిద్దరు ఎన్ని తర్వాత వెంటనే నువ్వు దూకాలి షాట్ నెంబర్ త్రీ అది ఇలా ఉంది కదా నువ్వు దాన్ని ఎక్కావు షాట్ నెంబర్ త్రీ ఇలా వస్తావు అన్నమాట షాట్ నెంబర్ త్రీ ఇలా వస్తుంది జిమ్మని వస్తావు ఓకేనా షాట్ నెంబర్ త్రీ మూడు షాట్స్ అయ్యి ఇప్పటికి చెప్తా ఇక్కడ షాబాజ్ రా One, action.
అడుగు ముందు అసలు ఇదే பார்த்தீங்களா எப்படி எடுத்திருக்காங்க. இப்போ அவங்கவுங்க சினிமா ஆசைகள் வந்து இந்த யூடியூப் மூலமா நிறைவேற்றிக்கிறாங்க. இந்த மாதிரி படங்கள்லாம் எடுத்து விடுறாங்க. ஸோ மனசனுக்கு ஆசைகள் நல்லா இருக்குது. அந்த ஆசைகளை இந்த யூடியூப் வந்து நிறைவேற்றுது. இதை உண்மை. நீங்கள் கோவை பாலு டிவியை கோவை பாலு டிவி மற்றும் கோவை பாலு டிவி ப்ளஸ்ஸை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள். இதுபோல் வீடியோஸ்லாம் நிறைய வரும். இவங்கெல்லாம் பார்த்திங்களா கஷ்டப்பட்டு ஹார்ட் ஒர்க் பண்ணி படம் எடுத்து விடுறாங்க. அவங்களுக்கெல்லாம் ஆதரவு தாங்க. அப்புறம் ஒன்றுங்க யூடியூபர்ஸுக்கெல்லாம் சொல்லிக்கிறது என்னென்னா, இந்த மாதிரி வந்தால் காப்பிரைட் கிளைமும் வர்றதில்ல, காப்பிரைட்ஸும் வராது. ஸோ இந்த மாதிரி எடுத்து மற்ற வீடியோஸுக்கு ரிவ்யூ கொடுங்க. மறக்காமல் கோவை பாலு டிவியை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள். இது உங்கள் சேனல். இவங்க பசங்களாம் நல்லா எடுக்கிறாங்க. அடுத்து ஒரு பிகில் படத்தோட விஷயத்தை பாருங்கள். பிகில் படம் எப்படி எடுத்திருக்காங்கன்ட்டு அது நம்ம நெல்லூர் குர்ராலு. நெல்லூர் குர்ராலு என்ன குர்ராலு என்னென்னா குதிரைகள் அப்படின்னு அர்த்தம். டைரக்டர் வந்துங்க, அந்த டைரக்டர் சொன்னது கிரண், அவர் தான் டைரக்டர். பாருங்கள் நம்ம விஜய் படத்தார். నేను ఉదాహరణకి ఒక స్టాంప్ వేలు పెరుగుతుందని 700 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో మై ఫోర్కాస్ట్ క్రాస్ కరెక్ట్. ఇప్పుడు మనం గెలుచుకున్న మనీని పేటిఎం ద్వారా కానీ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. దీనిలో మినిమం డిపాజిట్ 350 రూపీస్. మీరు இவர்தான் டைரக்டரு கிரண். இது விஜய் படத்தோட ஃபைட் சீன் எப்படி எடுத்திருக்காங்க பாருங்க.
వెలిగించు. விஜய் படத்தோட ஃபைட் சீன் చేసుకుంటాను. ఇంకా కుదిర్చాడు కదా మా నాన్న నీకు, అది టాయిలెట్ మాస్ కోట్ వేసుకుని కోచ్గా చూడడం కొంచెం బోర్ కొట్టుంది అనుకుంటా, కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న? ప్లేయర్స్ కండగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాష. ఈ ఫుట్బాల్ అయినా మా నాలుగైదేళ్లుగా మనకు కొంచెం దూరం అయిపోయింది, కానీ శాతలన్నీ ఎమ్మ ఫ్లోలో ఉన్నాయి. లో ఉన్నావు, పవర్లో ఉన్నావు, నీ గిల్లికిచ్చిగా ఆటలు ఆడావనుకో, నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాడు సంజయ్. నువ్వు పాటలకి భయపడ్డాడన్నా, రాజపాటని మాత్రమే చూసావు, మైకల్ రాజపాటని చూసావే అనుకో దెబ్బకి.
எப்படி எல்லாம் படம் எடுத்துருக்காங்க பார்த்தீங்களா? இப்போ டிக்டாக் போனதுலேருந்து எல்லாமும் யூடியூப் பக்கம் வந்துட்டாங்க, எல்லோருமே யூடியூபர்ஸ் ஆகிட்டாங்க, கிரியேட்டிவும் நல்லா பண்ணுறாங்க, சினிமாவோட மிஞ்சின மாதிரி. ஸோ இந்த மாதிரி நம்ம தமிழ்நாட்டு பசங்க எப்போ பண்ணுவாங்க? நெல்லூர் குர்ராலு அவங்க டீமுக்கும் அவங்களுக்கும் என் வாழ்த்துக்கள். கோவை பாலு டிவியை, கோவை பாலு டிவி மற்றும் கோவை பாலு டிவி ப்ளஸ் லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள், சப்ஸ்கிரைப் பண்ணுங்கள். சப்ஸ்கிரைப் பண்ணும்போது பெல் பட்டனை அமுத்துறதுக்கு மறந்துடாதீங்க, ஆல் பட்டன் அமுத்துங்க. இதை பார்த்து என்ஜாய் பண்ணிங்களா? இன்னும் அடுத்த வீடியோவில் நம்ம மீட் பண்ணுவோம். நன்றி, வணக்கம். உங்கள் பாலகிருஷ்ணன் பெருமாள், கோவை. முற்றிலும் ஒரு பொழுதுபோக்கு சேனல் நம் இது கோவை பாலு டிவி. இது ஒரு யூடியூப் சேனல். இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், லைக் பண்ணுங்கள், ஷேர் பண்ணுங்கள்.